नमस्ते वेलकम टू लंच विद लीडर ఈ రోజు మనం హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జికి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఇన్‌చార్జికి వచ్చినటువంటి జితేందర్ రెడ్డి అన్నతో ఉన్నాము నమస్తే అన్న నమస్తే ఎట్లా నడుస్తుంది ప్రచారం ప్రచారం చాలా ఊపు అందుకుంది ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్న దానికి 4 నెలల 20 రోజుల నుంచి మన ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయడం తోటి మూడు నెలల నుంచి క్యాంపెయినింగ్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఊరుకు అంటే 119 గ్రామాలకు అన్నిటికీ కూడా వారు వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈడ 30 వార్డ్స్ హుజూరాబాద్ టౌన్లో 30 వార్డ్స్ జమికుంట టౌన్లో 30 వార్డ్స్ అన్నిటికీ కూడా రౌండ్ చేయడం జరిగింది కేవలం ఇంకొక 30 రోజులే ఉన్నట్టుంది కదా ప్రచారానికి అంటే 30 రోజులు కూడా లేదు దాదాపు 25 రోజులు ఉన్నట్టుంది 3 రోజుల ముందుగానే 72 గంటల ముందుగానే ప్రచారం తీసివేయాలి ఆపేయాలి అని చెప్పేసి మనతో చెప్తున్నాం అది ఎట్లా చూస్తున్నారు మొత్తానికి 27 రోజుల టైంను మీరు సద్వినియోగం చేసుకోవడానికి ఎట్లా ముందుకు పోతుంది ఆల్రెడీ మీకు అందరికి తెలవాల్సిన అవసరం ఉంది ఈటల రాజేందర్ గారు ఇప్పటికీ 6 సార్లు వారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు ఓకే ప్రజలందరూ కూడా ఆయనకేం కొత్త కాదు ఆయన మంత్రిగా ఉన్నా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నా హెల్త్ మినిస్టర్గా ఉన్నా ఆయన ఎప్పుడు కాన్స్టిట్యూన్సీని నిర్లక్ష్యం చేయలేదు ఎల్లప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటూ వచ్చాడు 222,000 ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేరు పేరున ప్రతి మనిషిని కూడా అతను 18 సంవత్సరాల నుంచి వాళ్ళతో పాటు ఉన్నాడు వాళ్ళ గుండెల్లో ఉన్నాడు వాళ్ళ కను పాపల్లో ఉన్నాడు అన్నిట్లో ఉన్న మనిషి ఆయనకు ప్రచారం అనేది ఇది ఒక జస్ట్ ఫార్మాలిటీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే 18 ఏళ్ళ నుంచి ఉన్న మనిషి ఈ 30 రోజులనే మొత్తం అన్ని చేసేస్తారు అనేది చాలా తప్పు అది వాళ్ళకు కావాలి ఆపోజిషన్ వాళ్ళకి కావాలి అది కానీ ప్రజల్లో ఉంటున్న మనిషి కాబట్టి ఈయనకు ఈ సమయం అనేది చాలా ఇట్ ఈజ్ ఓన్లీ ఎలక్షన్ ప్రక్రియ ఎప్పుడు డబ్బలు పెట్టినా కానీ ఈటలన్నకు ఓటు వేయడానికి ప్రజలు అడిగి ఉన్నారు ఇంకొక మాట మీరు 2 అక్టోబర్ రోజు బండి సంజయ్ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిది ఇక్కడ సభ పెట్టాలనుకున్నారు కానీ 1 అక్టోబర్ రోజే హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా వస్తున్నట్టుంది నోటిఫికేషన్ వచ్చినటువంటి తరుణంలో ఇక్కడ పర్మిషన్స్ రాకపోవడానికి అవకాశం అయితే కనబడుతుంది ఆ సభ ఉంటుందా ఉండదా దానిని పరిశీలిస్తున్నాము మా లీగల్గా మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ఆరోని కలవటానికి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్న మా లీగల్ చూస్తున్న ఇంద్రసేన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా వారితో పాటు ఉన్న ఆంటోనీ రెడ్డి గారు కానీ వాళ్ళు 3 గంటలకు ఎలక్షన్ కమిషన్ గారిని కూడా కలవడం జరుగుతుంది దాని ప్రకారంగా వాళ్ళు ఏ విధంగా వెహికల్స్కు పర్మిషను అదేవిధంగా మీటింగ్కు పర్మిషన్ ఇస్తారనేది చూసిన తర్వాత అది డిసైడ్ చేస్తారు ఒకవేళ పర్మిషన్ ఇవ్వని పరిస్థితులలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే నియోజకవర్గంలో పెట్టే అవకాశం కనబడుతుంది మనకొండూరు ఉంది ఉస్మాబాద్ ఉంది కొత్తపట్టి హనుమకొండ కూడా ఉంది దాని ఆల్టర్నేటివ్స్ అన్నిటిని కూడా ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేసి ఏ ఆల్టర్నేటివ్ ఎట్లా ప్లాన్ 1 ప్లాన్ బి ఉంటుంది దాని ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్ళి ఆ మీటింగ్స్ ఇన్ని రోజులు ఒక అపవాదం మాత్రం కనబడుతుంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఈటల రాజేందర్కు సపోర్ట్ చేయలేదు ఇప్పటి వరకు అనేది ఒకటి కనబడుతుంది దాంతోపాటుగా కేసీఆర్ ఈ నెల రోజులలో 3 సార్లు ఢిల్లీలో అమిత్ షా గారిని కలవడం అలాగే మోదీ గారిని కలవడం ఇవన్నీ కనబడుతున్నాయి ఇవి ఈ పరిణామాలన్నీ కూడా హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్లకు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అనుకోవడానికి లేదా ఇవన్నీ ఖాళీ మీడియా వాళ్ళు చేస్తున్న ఊహాగానాలు ప్రజలు ఇవన్నీ కూడా తెలుసు ప్రజలకు ఇవన్నీ కూడా పట్టవు వాళ్ళు 100% ఈటల గారితో ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసేది ఏంటంటే ఈటల గారు మాతో పాటు ఉన్నాడా లేదా మాకు సహాయం చేస్తాడా లేదా ఈ కేసీఆర్ ఆడుతున్న జిమ్మిక్లు ఏవైతున్నాయో అది ప్రజలకు అందరికి తెలుసు స్టార్ క్యాంపెయినర్గా హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈ 25 రోజులకు గాను ఎవరు రాబోతున్నారు వస్తారు మా దగ్గర చాలామంది లీడర్స్ చాలామంది లీడర్స్ మా దగ్గర ఉన్నారు రఘునందన్ రావు గారికి వచ్చేసరికి చాలా మంది వర్క్ చేసినట్టు కనబడ్డది మాకు అలాగే జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా చాలామంది వర్క్ చేసినట్టు కనబడ్డది ఈటల రాజేందర్ పరిస్థితికి వచ్చేసరికి ఈటల రాజేందర్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో తక్కువ మంది కనబడుతున్నట్టు ఉంది కేవలం మీరు మాత్రమే ఇంకా నోటిఫికేషన్ రాలేదు మీ నోటిఫికేషన్ ఇంకా రాని వచ్చిన తర్వాత మీరు చూసు చూద్దరు ఏ విధంగా వాళ్ళందరూ కూడా వస్తారో అప్పుడు కూడా
దుబాక ఎలక్షన్స్ అప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అందరు లీడర్లు వచ్చారు. ఇప్పుడు మాకు ఆల్రెడీ వీళ్ళు 20 మంది మాకు చేయడం జరిగింది. ఆ 20 పేర్లు మా దగ్గర ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. అవన్నింటినీ కూడా మేము 20 మంది పేర్లు అన్నీ అప్పుడే తొందర ఎందుకున్నది మీకు ఫైనలైజ్ కానీ 1వ తారీఖు రాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా లిస్టు తయారు చేస్తాం, మేము సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత పర్మిషన్లు తీసుకుంటాం, తీసుకున్న తర్వాత మేము ముందర పెడతాం అవన్నిటిని. అప్పుడే నిన్న చేయాల్సిన పనిని ఇవాళ చేయమంటే, ఇప్పుడు నువ్వు డిన్నర్ చేస్తున్నావు, లంచ్ చేస్తున్నావు, లంచ్ టైంకి లంచ్ చేయి, డిన్నర్ చేస్తా అని అంటే నడవదు కదా. కాబట్టి అవన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ మీరు అందరూ అన్నారు, ఎవరు చేస్తలేరు అన్నారు. మళ్ళీ ఒకటైతే మాకు అమిత్ షా ఎట్లా చేసిండు, అమిత్ షా గారు నిర్మల్ల టోటల్ అది ఆ సభ ఈయన కోసమే కాదా. ఎవరు మన ప్రజలందరూ కూడా ఏమన్నారు, అమిత్ షా ఇట్లా చేయి పట్టుకొని ఆజీ రాజేందర్జీ ఆవు అమారే బాజుమి ఆవు వారికి జితాయి అని అన్నప్పుడు అది ఆ సభ మొత్తం టోటల్గా ఈటల రాజేందర్ గారికి బారికి ఒక హోమ్ మినిస్టర్ కేంద్ర హోమ్ మినిస్టర్ వచ్చి చేసిండా లేదా. కాబట్టి అదేవిధంగా మా దగ్గర ఎట్లుంటుంది అంటే సిస్టము, ఓకే ఒక సర్పంచ్ నిలబడ్డా భారతీయ జనతా పార్టీలో ఆయనకు మద్దతు ఇవ్వడానికి లీడర్లు అందరు కూడా వస్తారు. ఓకే ఆ విధంగా ఎప్పుడు ఎప్పుడు ఎక్కడెక్కడ, ఎందుకంటే ఇప్పుడు మేము చేసింది గ్రౌండ్ వర్క్, ఈ 3 నెలలు చేసింది గ్రౌండ్ వర్క్. ఈ గ్రౌండ్ వర్క్కు లీడర్లు అవసరం లేదు, మాలాంటి వాళ్ళు చాలు. ఓకే కంప్లీట్గా ఈ గ్రౌండ్ వర్క్ దీని తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ గ్రౌండ్ వర్క్లో దాదాపు 2 లక్షల నిన్న ఆర్డీఓ గారు ప్రకటించిన ప్రకారం 236,000 పైచిల్ ఓట్లు ఉన్నట్టున్నాయి. మీ గ్రౌండ్ వర్క్లో ఎంతమంది దగ్గరికి రీచ్ అయి ఉంటారు మీరు? ప్రతి ఒక్కరి దగ్గరికి అయినా, ప్రతి ఒక్కరి దగ్గరికి అయినా, ప్రతి ఒక్క ఓటర్కి ఒక్కసారి కాదు 4 సార్లు అయినా. ఓకే అర్థమైందా? మేము ఈటల రాజేందర్ అయితే 18 ఏళ్ళ నుంచి వాళ్ళతో పాటే ఉన్నాం. ఎస్ కంప్లీట్. కాబట్టి ఎవరు కూడా మా దగ్గరికి సార్ రాలేదనే కంప్లైంట్ కూడా లేదు ఇప్పటికీ. ఓకే సార్ నువ్వు ఈసార్లు ఇన్నిసార్లు తిరగకు, నువ్వు మా బిడ్డవు, మాకు మదత్ చేసినాడు, మా కడపకు చేసినాడు, మా పిల్లల హెల్త్ బాగాలేదంటే మాకు మా అందరు సాయం చేసినాడు హాస్పిటల్లో, మాకు పిల్లల ఫీజు కట్టడానికి పైసలు లేవు అంటే ఆ పైసలు ఇచ్చినాడు, ఇలా మా పిల్లలు కూడా ఎవరైతున్నారు, నేను చదివించిన పిల్లలు ఇలా 100,000-150,000 రూపాయలు సంపాదిస్తున్నారు. కాబట్టి మేము ఎప్పుడు మరవము, ఎలక్షన్లు రాని ఎప్పటికైనా రాని. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు, బీజేపీ గెలిస్తే మహా అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే అవుతారు, అంతకు మించి ఏమన్నా మీకు ఒరుగుతుందా అని చెప్పేసి స్పష్టంగా ఇక్కడ తిరుగుతున్నటువంటి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి హరీష్ రావు చెప్తున్నారు. దాన్ని మీరు ఎట్లా ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఓకే అసలు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, వాళ్ళందరికీ తెలుసు ఈటల రాజేందర్ అనే మనిషిని రేపు పొద్దున ఈట గెలిస్తే హుజూరాబాద్లో అసలు టోటల్ టీఆర్ఎస్ పార్టీకి ఉండే రూట్స్ ఉన్నాయి కదా, ఇట్లా కదిలిపోతాయి. మీరు ఇప్పుడు రూట్స్ అంటున్నారు కదా, మీతో ఎవరైనా కాంటాక్ట్లో ఉంటున్నారా టీఆర్ఎస్ గురించి? అవన్నీ నీకు చెప్ప. ఓకే ఎందుకంటే అది నువ్వు అడగాల్సిన క్వశ్చన్ కాదు, నేను చెప్పాల్సింది ఇది కాదు. ఓకే కానీ ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత 2 నవంబర్ రోజు రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీకి పునర్జీవం వస్తుందంటారా? దోండి బీజేపీ పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ, ఇట్స్ నేషనల్ పార్టీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా ఉన్న పార్టీ, రైట్? ఇవాళ ప్రధానమంత్రి మావోడు, కేంద్ర మంత్రులు ఉన్న హోంమంత్రి మండలి, ఆడ ఉన్న క్యాబినెట్ మాది, 303 ఎంపీలు ఉన్నారు మా దగ్గర, 17 రాష్ట్రాలలో ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి జీవం పోసడానికి ఎవరో ఒకరు గెలిచే అనేది కాదు. ఓకే ఇది ఉందో తెలంగాణలో తప్పక ఒక చేంజ్ వస్తుంది. ఓకే 2023కు దీంతో ఏమన్నా ఉపయోగం అవుతుందంటారా? 100% మా ఇవాళ మేము హుజూరాబాద్లో ఎలక్షన్ గెలిచి జెండా ఎగిరేసి నెక్స్ట్ ఏం మాది ఏదైతుందో గోల్కొండ ఫోర్ట్ మీద ఎగిరేయడమే, దట్ ఈస్ అవర్ ఎయిమ్. ఓకే కాబట్టి దానికోసం అందరం కూడా ఇక్కడ కష్టపడుతున్నాం, చేస్తున్నాం. ఇక్కడ అందరు నాయకులు వస్తారు, బండి సంజయ్ గారు వస్తారు, మా దగ్గర ఉన్న సీనియర్ నాయకులు అందరు కూడా వస్తారు. వీడికి స్టార్ క్యాంపెయినింగ్ అవుతుంది, సెంట్రల్ నుంచి మినిస్టర్లు వస్తారు, అందరూ వచ్చి గెలిపించుకుంటాం. ఎవ్వరం కూడా ఎక్కడ కూడా ఏదైతుందో డీల్ వదిలేది లేదు. ఇంకొక మాట ఏంటంటే, మాకున్నటువంటి సమాచారం ప్రకారం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ బూత్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి కనీసం అక్కడ బూతు వ్యక్తిని కూడా పెట్టకుండా ఉండే విధంగా టీఆర్ఎస్ పావులు కలుపుతున్నట్టుగా మాకు సమాచారం. ఇది మీకు ఏమైనా సమాచారం ఉందా?
అట్లా కుదరదు. ఇది స్టేట్ ఎలక్షన్స్ కావు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఓవర్. అవును, వాళ్ళ నిగరానిలో ఈ పనులన్నీ కూడా నడుస్తాయి. అటువంటి చర్యలు ఏదైనా చేస్తే ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఊరుకోరు. అన్ని రకాలుగా వాళ్ళు కూడా తయారున్నాం, మేము కూడా చేస్తాం. ప్రతి బూత్లో యాజ్ పర్ నియమాలు ఏవైతున్నాయో ఆ నియమాల ప్రకారంగా మా బూత్ ఏజెంట్లు ఉంటారు. ఫైనల్గా ఈ 25 రోజుల పాటు యాజ్ ఏ మీరు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, మీ హ్యాండ్ ఓవర్లోనే దాదాపుగా ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి, మీరు దేన్ని ప్రజలలోకి తీసుకుపోదలుచుకున్నారు? కేవలం ఈటల రాజేందర్నే తీసుకుపోదలుచుకున్నారా, బీజేపీకి సంబంధించినటువంటి పనులను కూడా ముందుకు తీసుకుపోదలుచుకున్నారు? భారతీయ జనతా పార్టీ గురించి ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఎస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్. మాకున్నంత మెంబర్స్ ఇప్పటిదాకే వరకు లేదు. ప్రపంచ ఇప్పుడు దేశంలో ఏ విధంగా పరిపాలిస్తున్నాం అనేది కూడా ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రులు కానీ లేకపోతే ప్రధానమంత్రులు కానీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ ఎవరి మీద ఒకరి మీద ఇలా మచ్చలేదు, ఒక స్కామ్ లేదు. ఎస్, ఎన్ని సంవత్సరాల నుంచి ఇవాళ కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ఇవాళ రాష్ట్రం యూజ్ చేసుకుంటూ వాళ్ళ పేరు పెట్టుకుంటున్న సంగతి కూడా ఇవాళ మా వాళ్ళందరూ కూడా బట్టబయలు చేయబోతున్నారు, చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మొత్తం దేశం మొత్తాన్ని కూడా మోదీ గారు ఫ్రీగా ఇస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి డోర్ మీద తీసుకుపోయి కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటారు. కానీ ప్రజలకు తెలుసు, ప్రజలకు ఏమని తెలుసు, ఇవాళ అవగాహన వచ్చింది. సోషల్ మీడియాలో అందరికీ తెలుసు ఇది మాకు మోదీ గారు పంపిస్తున్నారు. ఇవాళ గ్రీన్ రెవల్యూషన్ అని ఉంది, హరితహారం. హరితహారం నువ్వు పేరు పెట్టుకొని ఏది చేస్తున్నావు, కేంద్రం గ్రీన్ రెవల్యూషన్ కొద్ది ఇస్తుందని తెలుసు. బ్లూ రెవల్యూషన్ అంటే చేపలు పైసలు ఇస్తున్నది, ఇలా చేపలు కూడా వాళ్ళు ఇస్తున్నారని తెలుసు. వైట్ రెవల్యూషన్ అంటే నీ బర్రెలు గొర్రెలకు ఏదైతే ఉన్నదో దానికి కూడా ఇస్తున్నామని చెప్పి తెలుసు. లైవ్లీహుడ్ స్టాక్ అంటారు, దానితో నీకు వచ్చే నీ గొర్రెల పైసలు కూడా వాళ్ళు ఇస్తున్నారని తెలుసు. నీ ప్రధానమంత్రి సడక్ యోజన వాళ్ళు ఇస్తున్నారని తెలుసు. నీకు వచ్చే పెన్షన్ కూడా ఏదైతే ఉన్నదో ఇస్తున్నారని తెలుసు. నీకు ఇచ్చే ఆవాస్ యోజన ఏదైతే ఉన్నదో, ఇంట్లో ఇల్లు కట్టుకోవడానికి అవి కూడా ఇచ్చేస్తా. అవన్నిటిని కూడా ఆపి ఈ పైసలన్నిటిని కూడా కాళేశ్వరానికి పెడుతున్నాడు అన్న సంగతి కూడా వాళ్ళ ప్రజలకు తెలుసు. ఓకే, అక్కడికి వెళ్ళి కమిషన్లు తీసుకుంటున్నాడు అన్న సంగతి కూడా వాళ్ళకి అందరికి తెలుసు. రాష్ట్రాన్ని వాళ్ళ దివాలా తీపించింది అనే సంగతి కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఏ ఒక్కటి కూడా ఇవాళ ఆగే పరిస్థితి లేదు. ఓకే, జల్ జీవన్ మిషన్ కింద తీసుకొని మిషన్ భగీరథ అంటున్నాం కంప్లీట్. ప్రజలు రాసిస్తున్నారు, మేము ప్రజలకు అవగాహన ఉన్నది. నాకు చిట్టి వాపుతూ ఏమనంటే సార్ ఇగో ఇది కూడా సెంటర్ది అని. అంటే ఈ రకంగా వాళ్ళందరూ కూడా ఖాళీ ఇవాళ నిన్నటిదాకా ఇది అన్నాడు దళిత బంధు అన్నాడు. దళితులందరినీ కూడా మోసం చేసింది. అవును, ఏ ఒక్క దళితుని చేతిలో ఒక్క నయా పైస వచ్చిందా చెప్పమనండి, ఒక్క నయా పైస. అంటే మీకు ఇంకొక సమాచారం ఉందో లేదో, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నేను SBI బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మనకు సెల్కి ఏమో మెసేజ్ వచ్చింది, 9,09,000 రూపాయలు క్రెడిట్ అయినట్టు. రైట్, కానీ అకౌంట్లోనేమో డబ్బులు లేవని చెప్తున్నారు. 10 మందిని నేను స్పష్టంగా కలవడము, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. బ్యాంక్ మేనేజర్ని కలిసే ప్రయత్నం చేస్తే అతను దాట వేస్తున్నాడు, మా దగ్గర ఏం లేదని చెప్తున్నాడు. అదే కదా మోసం. ఇప్పుడు దళితులను కూడా వదలలేదు ఆయన, దళితులను కూడా వదలలేదు. ఇన్ని సంవత్సరాలు ఎదుగుతా ఇవాళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వలేదు, దళిత ముఖ్యమంత్రి చేస్తాను ఇవ్వలేదు, ఫీజ్ రీఎంబర్స్మెంట్ చేస్తా అన్నాడు చేయలేదు. ఎంతోమంది పిల్లలు ఇవాళ వాళ్ళ చదువులు పాడైపోయి, ఎందుకంటే 70 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయిపోయాయి, 30 కాలేజీలు ఆల్రెడీ మూతపడుతుంది. ఇంత దగా చేసినోడు అట్లీస్ట్ ఈ దళితులకన్నా బాగు చేస్తాడని చెప్పి మనం అనుకున్నాం. వాళ్ళకందరికి బ్యాంకులో పైసలు పడితే వాళ్ళ జీతాలు బాగుపడతాయి అని చెప్పి అనుకున్నాం. మీరు అన్నట్లు నాకు నా దగ్గర కూడా ఒకరు మెసేజ్ తీసుకొని చూపించారు, సార్ నువ్వు నా బ్యాంకులో 9,90,000 పడ్డేదాన్ని వచ్చింది దాని కింద ఏమని రాసింది హోల్డ్ అని ఉన్నదాన్ని. మళ్ళీ ఈయన అదే మనిషి బ్యాంక్ అయితే ఏమంటున్నారు వాళ్ళు, ఏ ఇటువంటిది ఏం లేదు మా దగ్గర, మీరు రావద్దు మా దగ్గరికి అని వాళ్ళు బయటికి వెళ్ళగొడుతున్నారు. నేను అనేది ఒక్క మనిషి వచ్చి బయటికి వచ్చి అన్న నా చేతికి పైసలు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఏదో లింకులు పెట్టి ఇది లబ్ధి అయింది అని చెప్పడానికి ఎవరు కనబడతలేరా? ఎవరు ఒక్కరు కూడా మా దగ్గర ఇప్పటిదాకా చెప్పలేదే పోనీ. నువ్వు పైసలు వేసుడేది,
నీవు ఇస్తా అని ఇంకొక మాట, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దళిత బంధుకు సంబంధించినటువంటి అర్హులకు వాళ్ళ వాళ్ళ లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుందా ఉండదా? ఎట్లుంటుందండి? వచ్చిందా? అప్పుడే లేదు, ఇంక ఇప్పుడు ఎక్కడ వస్తుంది? అప్పుడే లేదు, ఇప్పుడు కోడ్ అంటాడు. ఎస్, మనకు తెలియదా? ఇప్పుడు ఆ రోజు జిహెచ్ఎంసీలు ఏం చేసిండు? 10,000 ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఏమన్నాడు? అరే భయ్, కోడ్ వచ్చింది, నేను ఆపుతున్నా, రిజల్ట్ 4వ తారీఖు నాడు వస్తుంది, 7వ తారీఖు నుంచి మీ అందరు కూడా 10,000 రూపాయలు ఇస్తాను. మరి ఎట్లా అంటావు? వేరే వాళ్ళని వాళ్ళని వీళ్ళని వీళ్ళని అందరినీ కూడా చేసినామంటే ఓకే. అంటే ఒక దళితున్నా, ఒక దళితుడు పాపం అంటే సమాజంలో కూడా ఏదైతుందో ఇంత బీదగా ఇంత బీద బతుకుతున్న వాళ్ళకు ఆశ చూపించి నేను 8,000,000 కుటుంబాలకు నేను లాభం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని కథలు చెప్పి ఇవాళ ఆఖరికి దళితులను వదలలేదు నువ్వు. ఒక్క మనిషి అప్పుడు నేను ఉంటున్న కాలనీ ఏది? బుడజంగాల కాలనీ. రైట్, వెనకాల మొత్తం ఇల్లు కూడా వాళ్ళదే, ఇల్లు కూడా వాళ్ళదే. ఇంటి ఓనరు శ్రీనివాస్ బుడజంగాల మనిషి. ఓకే, ఆయన ఆయన కూడా నాకు దగ్గర ఆయన తీసుకొచ్చి నాకు చూపించిండు. ఏమిటో సార్ ఇగో నాకు వచ్చింది, దాని మీద హోల్డెన్ రాసు. అంటే నేను బోపైన చెప్పాడు, పిల్లని ఇచ్చిర్ర, చూపించిర్రా నీకు, పిల్లని చూపించి పెళ్లి చెప్పి అవుతే లాభం అని చెప్పి. అవునా? చివరగా నవంబర్ 2వ తారీఖు మీరు ఇన్ఛార్జి వచ్చారు కాబట్టి బీజేపీ జెండా హుజూరాబాద్లో ఎగరబోతుందా? 100% దానికి ఏ డౌట్ లేదు. 2వ తారీఖు నాడు నీవు ఇంకా నీ టీము అందరు రాండి, ఇంకా మంచి ఇవాళ చేపలు పెట్టినా నీకు, ఇవాళ అదే చికెన్ పెట్టినా, ఇంకా మటన్ పెడతా, ఇంకేమన్నా కూడా టీఆర్ఎస్ వాళ్ళు వంచుతారంట కదా, అది కూడా పెడతారు. ఏమైనా మీ పంచాయతీ ఏమన్నా ఉంటే చివరగా మీకున్న సమాచారం ప్రకారం హుజూరాబాద్ ఎన్నిక 800 కోట్ల రూపాయల ఎన్నిక కాబోతుంది? నాకు తెలియదు. అంతే, నాకు తెలియదు. అంటే చాలా సార్లు పైసలు గుమ్మరిస్తున్నారు, పైసలు గుమ్మరిస్తున్నారు. నేను చాలా స్ట్రేట్గా మా ప్రజలను నమ్ముకున్నాం. ఓకే, మా ఓటర్లను నమ్ముకున్నాం. ఓకే, వాళ్ళందరికీ కూడా ఈటల రాజేందర్ గారు చేసిన సేవ ఇవాళ శ్రీరామ రక్షలా నిలబడ్డది. ఓకే, శ్రీరామ లక్షలా నిలబడ్డది. కాబట్టి కంపల్సరీ ఏదైతే ఉన్నదో, వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంతమంది ఇచ్చినా, ఏం చేసినా కానీ అన్నీ తీసుకుంటారు. తీసుకోవాలనుకుని నేను చెప్తున్నా, ఎందుకంటే అది మన సొమ్ము. వాళ్ళ ఇంటి నుంచి ఒక న్యాయపైస తెచ్చినోడు కాదు. అవునా? ఎస్, ఒక న్యాయపైస తెచ్చినోడు కాదు వీళ్ళందరూ. ఈ పైసలు అన్నిటిని కూడా అందరికీ తెలుసు, 2014 కంటే ముందు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇవాళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అనేది వాళ్ళకి బాగా తెలుసు ప్రజలు. కాబట్టి ఇవాళ ఆ రోజు ఇవాళ అంటున్నాడు గ్యాస్ ధర అనట 2014 ఏమంటుండే 500 ఉండే ఇప్పుడు 1000 అయిందట. నేను అడుగుతున్నా అదేది బాటలు, ఏం బాటలు అది బాటలు చెప్తారు, బ్లెండర్ స్ప్రైడ్ అంట. ఎస్, బ్లెండర్ స్ప్రైడ్ బాటలు 2014 ఉండేనంట, ఇప్పుడు 1,290 రూపాయలంట. మళ్ళీ అదెవరు పెంచారు? ఆ భారం, ఆ భారం ఎవరు పోయాలి? ఈయనంటే సిలిండర్ భారం పోస్తున్నట. రోజు తాగేది అది జస్ట్ నెల ఒకటి, 2 నెలలకు వాడేది. అవునా కదా? అవునా కదా? ఓకే, అదొకటి. ఈ 2014లో కేసీఆర్ ఇది ఎంత, ఆయన ఎలక్షన్ కమిషన్ ఎన్ని పైసలు సబ్మిట్ అయింది, ఆస్తి ఉందని చేసిండు, ఇవాళ ఎంత ఉందని చేసిండు, ఇది ఎక్కడ? ఆల్మోస్ట్ మీరు భారతీయ జనతా పార్టీని అలాగే ఈటల రాజేందర్ చేసినటువంటి అభివృద్ధిని మాత్రమే ముందుకు తీసుకుపోదలుచుకున్నారు. మాకు కావాల్సింది అదేగా, ప్రజలకు ప్రజలకు కూడా కావాల్సింది ఏంటంటే సేవ చేసే నాయకుడు కావాలి. ఎస్, రైట్. ఇవాళ ఓట్లు వేయించుకొని పైసలు ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే గెలిచిన రోజు నుంచి వాళ్ళని పిక్క తినే నాయకుడు అవసరం లేదు. ఈయన కంపల్సరీ ఓడినా గెలిచినా ఎప్పుడైనా కానీ వీళ్ళ ప్రజల మధ్యలో ఉండే మనిషి కాబట్టి ప్రజలు ఇవాళ ఆదరిస్తుండ్రు. వాళ్ళందరూ కూడా చాలా అంటే ఎన్ని సర్వేలు, ఎస్, కేసీఆర్ గారు కూడా అని అంటే నాకు నిన్న తెలిసింది, వాళ్ళు చేయించుకుంటే 70% ఉన్నది వచ్చిందట. కాబట్టి వాళ్ళు ఎన్ని రకాల గిబ్బిక్లు ఆడినా ఏం చేసినా కానీ 100% ఈటల రాజేందర్ గారు థంపింగ్ మెజారిటీతో గెలవబోతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఖచ్చితంగా బీజేపీ చేసినటువంటి పనులు, అలాగే ఈటల రాజేందర్ చేసినటువంటి అభివృద్ధి, టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆగడాలు, దళిత బంధు పేరు మీద చేస్తున్నటువంటి మోసం, వీటన్నింటి పునాదుల మీద నవంబర్ 2వ తారీఖు రోజు బీజేపీ జెండా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎగురుతుందన్నట్టుగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఏపీ జితేందర్ రెడ్డి మనతో పాటుగా చెప్తున్నారు. కెమెరామెన్ వినయ్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు హుజూరాబాద్.